టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో చెన్నై బ్యాటింగ్ వచ్చింది కానీ ఈ ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ లో ఎలాంటి స్టార్ట్ వస్తుందో ఈ రోజు కూడా అలాంటి స్టార్టే వచ్చింది రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిపోయాడు మోయిన్ అలీ రన్అట్ గా వెనుతిరిగాడు రన్ రేట్ ఏమో అస్సలు కనిపించలేదు కానీ రాబీ నూతప్ప మరియు శివం దుబే బెంగళూరు ఆటగాళ్లకు చుక్కలు చూపే పార్ట్నర్షిప్ ను బుల్ చేశారు పదిహేడో ఓవర్ సమయానికే ఈ పార్ట్నర్షిప్ వంద పరుగులు దాటేసింది బౌలర్ ఎవరు వేస్తున్నా సిక్స్ ఫోర్లు టోటల్ అటాకింగ్ గేమ్ ఆడారు ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ కంప్లీట్ చేసుకున్నారు లో మొహమ్మద్ రాబిన్ కానీ అది పంతొమ్మిదో ఓవర్ లో వనిందు హౌలింగ్ లో రాబిన్ ఊతప్ప అవుట్ అయ్యాడు ఈ రోజు మ్యాచ్ లో యాభై బంతుల్లో ఎనభై ఎనిమిది పరుగులు శివం దుబే మరియు రాబిన్ ఊతప్ప మధ్య వన్ సిక్స్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి ఈ రోజు పదిహేను సిక్సులు కొట్టారు అయితే మళ్ళీ అదే ఓవర్ లోనే జడేజా అవుట్ అయిపోయాడు భారీ షాట్ కు ట్రై చేసి అయితే శివం దుబే లాస్ట్ ఓవర్ లో అవుట్ అయ్యాడు ఆరో బాల్ కి ఈరోజు మ్యాచ్ లో శివం దుబే నలభై ఆరు బంతుల్లో తొంభై నాలుగు పరుగులు చేశాడు అందులో ఎనిమిది ఉన్నాయి దీంతో సిఎస్కే ఆర్సిబి ముందు రెండు వందల పదహారు భారీ పరుగుల టార్గెట్ ను ఉంచింది అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది సిఎస్కే పవర్ ప్లే లో చేసింది కేవలం ముప్పై ఐదు పరుగులు చెన్నై ఇచ్చిన భారీ స్కోర్ ను చేసే క్రమంలో నాలుగో ఓవర్ లోనే ఫ్యాఫ్ డూప్లసిస్ లాంటి ఇంపార్టెంట్ వికెట్ కోల్పోయింది ఆర్సీబీ మళ్ళీ నాలుగో ఓవర్ లోనే ఇంకొక వికెట్ విరాట్ కోహ్లీ ముఖేష్ చౌదరి బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు కేవలం ఒక్క పరుక్కి ఆరో ఓవర్ లో మహేష్ తిక్సానా మరో వికెట్ తీసుకున్నాడు అనుజ్ రావత్ ను అవుట్ చేశాడు ఇక ఏడో ఓవర్ లో జడేజా మ్యాక్స్వెల్ ను అవుట్ చేశాడు దీంతో ఏడు ఓవర్లకే యాభై పరుగులు చేసి ఆర్సిబి నాలుగు వికెట్లు కోల్పోయింది షాబాజ్ అహ్మద్ మరియు సుయాష్ ప్రభుదేశాయ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది అయితే మహేష్ తిక్సానా పదమూడో ఓవర్ లో ప్రభుదేశాయి అవుట్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ పదిహేనో ఓవర్ లో మహేష్ తిక్సానా షాబాజ్ అహ్మద్ సైతం అవుట్ చేశాడు పద్దెనిమిదో ఓవర్ లో దినేష్ కార్తిక్ భారీ షాట్ కు ట్రై చేసి బ్రేవర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఈ రోజు మ్యాచ్ లో పదమూడు బంతు ముప్పై నాలుగు పరుగులు ఇక అక్కడే ఆర్సిబి ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఈ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోవడానికి ఒక చిన్న కారణం ఉంది యాక్చువల్ గా హర్షల్ పటేల్ లేకపోవడంతో ఆర్సీబీ ఒక బౌలర్ తో వస్తుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ బ్యాటింగ్ స్ట్రెంత్ ను పెట్టుకుని బరిలో దిగింది సో అదే వాళ్ళకు పెద్ద మైనస్ గా మారింది బేసిక్ గా అతను ఆల్రౌండరే కానీ బ్యాటింగ్ ఆల్రౌండర్ బౌలింగ్ లో అంత ఎక్స్పీరియన్స్ లేదు స్పిన్నర్స్ ని సిఎస్కే వాళ్ళు డామినేట్ చేస్తున్నప్పుడు ఇంకొక పేస్ బౌలర్ లేక బాగా ఇబ్బంది పడింది ఆర్సీబీ ఈ రోజు మ్యాచ్ లో చెన్నై ఇన్నింగ్స్ పూర్తయ్యాక ఒక నాలుగు రికార్డులు వచ్చాయి అది ఏంటి అంటే సిఎస్కే తరపున రాబి నూతప్ప శివం దుబే సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ని నమోదు చేశారు వన్ సిక్స్టీ ఫైవ్ రన్స్ ఐపీఎల్ హిస్టరీలోనే ఒక టీం పదకొండు నుండి ఇరవై ఓవర్ల లోపు ఎక్కువ పరుగులు సాధించిన జాబితాలో సిఎస్కే మూడో స్థానంలో ఉంది నూట యాభై ఆరు పరుగులు వచ్చాయి ఇక శివం దుబై కి ఐపీఎల్ లోనే హైయెస్ట్ స్కోర్ వచ్చింది నైన్టీ ఫైవ్ రన్స్ అలాగే రాబిన్ ఊతపా కూడా ఐపీఎల్ లోనే హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఎయిటీ ఎయిట్ రన్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి